ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కబోతుంది. ఎంపీ ఎన్నికల తర్వాత మంత్రి పదవి ఇవ్వనుంది అధిష్టానం. భర్తకు మంత్రి పదవి కోసమే ఎంపీ టికెట్కు రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి దరఖాస్తు చేయలేదు. చామల కిరణ్కు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వడంతో రాజగోపాల్కు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది. మంత్రి అవుతానని ఎప్పటి నుంచో రాజగోపాల్ చెప్పుకుంటున్నారు. పార్టీలో చేరేటప్పుడే ఏఐసీసీ పెద్దలు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారంటున్నారు రాజగోపాల్. ఈ నేపథ్యంలో తాజాగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే తన భార్య లక్ష్మి ఎంపీ టికెట్కు దరఖాస్తు చేయలేదని తెలుస్తోంది. ఇక దీంతో చామల కిరణ్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. కోమటిరెడ్డికి మంత్రి పదవి హామీతోనే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే తనకు గతంలోనే మంత్రి పదవి ఇస్తాననే హామీతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. పార్టీ అధిష్టానం ఆ హామీ ఇవ్వడం వల్లే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అంటే కోమటిరెడ్డి లక్ష్మి టికెట్ అప్లై చేసుకోలేదు. ఆల్రెడీ మేమిద్దరం కుటుంబ సభ్యులు అలదంలో ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవిలో ఉన్నారు. నేను మళ్ళీ పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా అధిష్టానం కూడా నాకు కూడా మంత్రి పదవిలో స్థానం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైన రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా నాకు కూడా మంత్రి పదవి ఇస్తారన్న నమ్మకం నాకుంది. దాని ద్వారా నేను మునుగోడు నియోజకవర్గమే కాదు, నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్రంలో మరి తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగిస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి అంటే కోమటిరెడ్డి లక్ష్మి టికెట్ అప్లై చేసుకోలేదు. ఆల్రెడీ మేమిద్దరం కుటుంబ సభ్యులు అనదంలో ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవిలో ఉన్నారు. నేను మళ్ళీ పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా అధిష్టానం కూడా నాకు కూడా మంత్రి పదవిలో స్థానం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైన రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా నాకు కూడా మంత్రి పదవి ఇస్తారన్న నమ్మకం నాకుంది. దాని ద్వారా నేను మునుగోడు నియోజకవర్గమే కాదు, నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్రంలో మరి తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగిస్తారనే నమ్మకం నాకు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కనుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంపీ ఎన్నికల తర్వాత అధిష్టానం ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టనున్నట్టుగా తెలుస్తుంది. దీంతో భర్తకు మంత్రి పదవి కోసమే రాజగోపాల్ భార్య లక్ష్మి ఎంపీ టికెట్కు దరఖాస్తు చేయలేదని తెలుస్తుంది. దీంతో చామల కిరణ్కు భువనగిరి ఎంపీ టికెట్ లైన్ క్లియర్ అయింది. ఇటు రాజగోపాల్కు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతుంది. మంత్రి అవుతానని రాజగోపాల్ ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. పార్టీలో చేరేటప్పుడే ఏఐసీసీ పెద్దలు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారంటున్నారు రాజగోపాల్. నేపథ్యంలో తాజాగా ఆయన ఆర్టీవీతో మాట్లాడారు. ఎస్ రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమేనా? రెడ్డికి మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే భువనగిరి విషయంలో చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు ఎవరైతున్నారో, చామల కిరణ, కోమటిరెడ్డి లక్ష్మీన ఎంపీలో ఎవరు పోటీ చేస్తారనే సస్పెన్స్ కు తెరపడిందని చెప్పవచ్చు. చివరికి అధిష్టానం చామల కిరణ్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో కూడా ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం కొనసాగుతుంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో పార్టీ మారి పార్టీలో చేరబోతున్నప్పుడే ఏఐసీసీ పెద్దలు కేసీ వేణుగోపాల్ కానీ మల్లికార్జున ఖర్గే కానీ అంతా కూడా హామీ ఇవ్వడం జరిగింది. గతంలో జూపల్లి కృష్ణారావుకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏ విధంగానైతే హామీ ఇచ్చి వారికి మంత్రి పదవిలో తీసుకున్నారో ఖచ్చితంగా తనను కూడా మంత్రి పదవి ఇస్తారని హైకమాండ్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీలోనే భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే భువనగిరి ఎంపీ టికెట్ రేస్ లో కూడా ఎంపీకి చాలా వరకు దరఖాస్తులు చేసుకున్న కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయాలని చాలా వరకు ఎమ్మెల్యేలు కానీ పార్టీ క్యాడర్ భావించినప్పటికీ కూడా కోమటిరెడ్డి లక్ష్మి ఎక్కడా కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఆ లక్ష్మి పేరు దాదాపు తెరపైకి వస్తుంది, లక్ష్మినే పోటీ చేస్తారని ప్రచారం కొనసాగినప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడం జరిగింది. తాను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కోమటిరెడ్డి లక్ష్మికి ఎంపీ టికెట్ కావాలని కోరడం లేదు, ఆమె ఎక్కడ కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరలేదు. కానీ ఖచ్చితంగా
తనకు మంత్రి పదవి వస్తుందని హామీతోనే ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే మొన్న ఒక 2 రోజుల క్రితము ఇన్ఛార్జ్ ఎవరైతే ఉందో దీపాదాస్ మున్షి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. చివరి నిమిషంలో ఎప్పుడైతే ఇక్కడ ఎంపీ అభ్యర్థుల పేరు తెర మీదకి వచ్చిందో వారిని యొక్క టికెట్లు అనౌన్స్ చేస్తారో అప్పుడు కూడా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ గెలిపించుకునే బాధ్యత తమదేనని కూడా చెప్పడం జరిగింది. కానీ గతంలో తమకు హామీ ఇవ్వడం జరిగింది, మంత్రి పదవి మాత్రం ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేస్తారా అని కూడా ఆ ఏఐసీసీ పెద్దలు కానీ చాలా వరకు అడిగినప్పటికీ కూడా మీరు సర్వేలు చేసుకొని ఎవరు గెలిచే అభ్యర్థులు అయితే వారికే ఇవ్వండి, ఒకవేళ మీరే కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయాలని టికెట్ ఇస్తే మాత్రం పోటీ చేస్తారని తప్ప తనకు మాత్రం పెద్దగా ఆసక్తి ఏమీ లేదని కూడా ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. ఇవాళ అదే జరిగిందని చెప్పవచ్చు. ఎప్పుడైతే అర్ధరాత్రి వేళ భువనగిరి ఎంపీ టికెట్ చామల కిరణ్ రెడ్డికి ప్రకటించడం జరిగిందో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కోమటిరెడ్డి అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఒక పోస్టింగ్లు కానీ బయట కానీ ఒక ప్రచారం కొనసాగుతుంది. ఇక కోమటిరెడ్డి లక్ష్మి పోటీలో లేకపోవడంతో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది. హామీతోనే అతనికి ఆ ఎంపీ సీటు రాలేదు, ఎంపీగా అతను దరఖాస్తు కూడా చేసుకోలేదు. మొదటి నుంచి ఎవరినైనా గెలిపించే బాధ్యత నాది కానీ మంత్రి పదవి కావాలని చెప్పడంతోనే హైకమాండ్ నేతలు మాట్లాడి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం చెప్పడం జరిగింది. భువనగిరి అభ్యర్థిని కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి తీరుతానని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి తీరుతాం, అదేవిధంగా తనకు కూడా మంత్రి పదవి వస్తుందన్న నమ్మకాన్ని కూడా ధీమాను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికూ చూసడం జరిగింది. ఖమ్మం కానీ కరీంనగర్ కానీ వరంగల్ 4 స్థానాలు ఇక పెండింగ్లో ఉన్నాయి. భువనగిరిలో కూడా అందరూ కూడా పెండింగ్లో ఉంటుంది. చివరి నిమిషం వరకు ఖమ్మం భువనగిరే పెండింగ్లో ఉంచుతారు, మిగతావన్నీ కూడా ప్రకటిస్తారని కూడా నిన్న అనుకోవడం జరిగింది. కానీ ఏఐసీసీ భేటీలో కానీ సీసీ భేటీలో కానీ ఇదే విషయం చర్చకు వచ్చింది. గతంలోనే ఇన్ఛార్జీలు కానీ ఏఐసీసీ పెద్దలు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడినప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎంపీ ఎవరికి ఇచ్చినా కానీ ఖచ్చితంగా తాను గెలిపించి తీరుతానని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. లక్ష్మికి కూడా ఆ టికెట్ ఎక్కడ దరఖాస్తు చేసుకోలేదు, లక్ష్మి కూడా ఎక్కడ పోటీ చేసే ఆసక్తి కూడా కనబడలేదు. ఖచ్చితంగా మీరు ఎవరికి ఇచ్చినా కానీ గెలిపిస్తామని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడంతో కూడా సస్పెన్స్ కు తెరపడి ఇక చామల కిరణ్ రెడ్డిని పేరును ప్రకటించకపోవచ్చు. ఖచ్చితంగా భువనగిరి అభ్యర్థిని గెలిపించి తీరుతామని చెప్తున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, అందులో తమకు ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంపీ ఎన్నికల తర్వాత మంత్రి పదవి ఇవ్వబోతుంది అధిష్టానం అంటూ రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. అయితే అందుకే తన భార్య లక్ష్మి ఇప్పటివరకు ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేయలేదంటున్నారు. చామల కిరణ్కు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వడంతో రాజగోపాల్కు మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగుతోంది. మంత్రి అవుతానని ఎప్పటి నుంచో రాజగోపాల్ చెప్పుకుంటున్నారు. పార్టీలో చేరేటప్పుడే అధిష్టానం తనకు హామీ ఇచ్చిందంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడారు మన చుట్టూ? లక్ష్మి టికెట్ అప్లై చేసుకోలేదు. ఆల్రెడీ మేమిద్దరం కుటుంబ సభ్యులం అన్నదమ్ములం ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవిలో ఉన్నారు. నేను మళ్ళీ పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా అధిష్టానం కూడా నాకు కూడా మంత్రి పదవిలో స్థానం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కొన్ని అనివార్య కారణాలలో ఆలస్యమైన రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా నాకు కూడా మంత్రి పదవి ఇస్తారన్న నమ్మకం నాకుంది. దాని ద్వారా నేను మునుగోడు నియోజకవర్గమే కాదు, నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్రంలో మన తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగిస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి